Dear students, welcome to Brain Badge Academy YouTube channel and also welcome to Daily Current Affairs course in Telugu. This is presented by me. My name is Venkat Lakshmi Narayana Kudumula. ఈ క్లాస్లో మనం ఏప్రిల్ 8 మరియు ఏప్రిల్ 9 తేదీలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పటి వరకు మీరు బ్రెయిన్ బెచ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు ఇలా పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది. సో ఈ బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి బ్రెయిన్ బెచ్ అకాడమీ ఎస్ఎస్సి బ్యాంకింగ్ రైల్వేస్ యూట్యూబ్ ఛానల్ ఉంది. సో దాంట్లో మీకు ఎవ్రీడే ఇంగ్లీష్లో కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అందించడం జరుగుతుంది. సో ప్లీజ్ ఫాలో బ్రెయిన్ బచ్ అకాడమీ ఎస్ఎస్సి బ్యాంకింగ్ రైల్వేస్ యూట్యూబ్ ఛానల్ ఆల్సో. అలాగే మన బ్రెయిన్ బచ్ అకాడమీ .com వెబ్సైట్లో ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ మీకు తెలుగు ప్లస్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్లో అందించడం జరుగుతుంది. సో ప్లీజ్ ఫాలో, మీరు ఈ కరెంట్ అఫైర్స్ చదువుకుంటే ఇంకా మీకు యూజ్ అవుతాయి క్లాసెస్ చూసిన తర్వాత. సో తప్పకుండా ఈ కరెంట్ అఫైర్స్ కూడా మీరు చదువుకోండి బ్రెయిన్ బచ్ అకాడమీ .com. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ప్రింట్అవుట్ కూడా మీకు అవైలబిలిటీ ఉంది, యూ కెన్ ఫాలో దట్. అదేవిధంగా జనవరి నుంచి మార్చ్ మంత్ వరకు తెలుగు ప్లస్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజెస్లో మీకు కరెంట్ అఫైర్స్ మంత్లీ మ్యాగజైన్స్ కూడా బ్రెయిన్ బజ్ అకాడమీ .com వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి. యూ కెన్ ఆల్సో ఫాలో దట్. ఎస్, వెరీ గుడ్ ఈవినింగ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో 8 మరియు 9 తేదీలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో మొదటిగా ఇంపార్టెంట్ డేస్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక చూస్తే, సో మనం ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నామండి. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 7వ తేదీన జరుపుకుంటున్నాం. సో ఎందుకు ఏప్రిల్ 7వ తేదీన మనం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం? అసలు ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవానికి ఈ జరుపుకోవడానికి గల కారణం ఏమిటి, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో మన ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క మానవుడు కూడా హెల్దీగా ఉండాలి. సో ప్రతి ఒక్క మానవుడు కూడా హెల్దీగా ఉన్నట్టయితే తన యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఏదైతే ఉందో, తమ యొక్క ఆయుర్దాయం అంటాం, సో ఈ ఆయుర్దాయం అనేది పెరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా మన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేశంలో ప్రతి ఒక్కరికి కూడా సరైనటువంటి వైద్య సదుపాయాలు అందించాలి. ఈ విధమైనటువంటి వైద్య సదుపాయాలు అందించడానికి తగిన చర్యలు తీసుకునే విధంగా ప్రతి ఒక్క దేశాన్ని కూడా ప్రోత్సహించాలని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థని స్థాపించడం జరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి దీన్ని మనం పిలుస్తాం, ప్రపంచ ఆరోగ్య సంస్థ. తెలుగులో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటాం, ఇంగ్లీష్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటాం. దీన్ని స్థాపించింది 1948 ఏప్రిల్ 7 అండి. దీన్ని స్థాపించింది 1948 ఏప్రిల్ 7న స్థాపించడం జరిగింది. సో దీన్ని స్థాపించినటువంటి ఈ రోజు ఏప్రిల్ 7 ఏదైతే ఉందో, ఈ ఏప్రిల్ 7వ తేదీనే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పేసి ఇది నిర్ణయించడం జరిగింది. సో ఎందుకు అసలు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకున్నాం, దానికి రీజన్ ఏంటంటే మన ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క దేశాన్ని కూడా ఈ విధంగా ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి, సిటిజన్స్కి సరైనటువంటి ఆరోగ్య సదుపాయాలు, సరైనటువంటి సదుపాయాలు అందించినట్లయితే వాళ్ళ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది మనం పెంచవచ్చు. సో కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా సరైనటువంటి ఆరోగ్య సదుపాయాలు అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా ప్రతి దేశం కూడా ప్రతి ఒక్కరికి ఆరోగ్య సదుపాయాలు అందించే దిశగా వెళ్ళాలని చెప్పేసి, దాని గురించి ప్రతి ఒక్క దేశానికి అవగాహన కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో, ప్రతి ఒక్క దేశంలో ఉన్నటువంటి మానవుల యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెంచాలనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా మనం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 7వ తేదీన జరుపుకుంటున్నాం. అయితే 2020వ సంవత్సరానికి వచ్చేసరికి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క ఇతివృత్తంగా సపోర్ట్ నర్సెస్ అండ్ మిడ్వైఫ్స్ అనేది దీని యొక్క ఇతివృత్తంగా తీసుకోవడం జరిగింది. నర్సులు మరియు మంత్రస్వాములకి మద్దతు ఇవ్వండి, సపోర్ట్ చేయండి అని చెప్పేసి తీసుకున్నామండి. సో నర్సెస్ మనకి తెలుసు, ప్రతి ఒక్క హాస్పిటల్లో కూడా డాక్టర్లతో పాటుగా ఎక్కువ పేషెంట్స్కి సేవలు అందించేటువంటి వారు నర్సులు. సో అలాగే మిడ్వైఫ్స్ అంటే మంత్రస్వాములు, మంత్రగత్తెలు అంటారు. సో ఇంతకుముందు మనకి ఈ వైద్య సదుపాయాలు సరిగా లేనటువంటి టైమ్స్లో పురుడు పోయడానికి
ఒక వ్యక్తి ఉండేది మంత్రశాలి. ప్రతి ఒక్క గ్రామంలో కానీ ప్రతి ఒక్క రెండు మూడు గ్రామాలకి కానీ తప్పనిసరి మంత్రశాలు ఉండేటువంటి వాడు. సో ఈ మంత్రశాలే ఆ గ్రామంలో కానీ ఆ ప్రాంతంలో కన్నా పురుడుపోయాలంటే మొత్తం కూడా వాళ్ళే పురుడుపోసేవారు. సో ప్రస్తుతం మనం చూస్తే ఎక్కువగా సిజేరియన్స్ ఎక్కువ అయిపోతున్నాయి మన భారతదేశంలో. కానీ ఓవరాల్గా మనం చూస్తే ఎక్కువగా ఒక గర్భవతి నుంచి బిడ్డకి జన్మనివ్వడానికి ఆపరేషన్ ద్వారా ఎక్కువ జన్మిస్తున్నారు. కానీ ఇంతకు ముందు కాలంలో మంత్రశాలలు చాలా టెక్నికల్గా వాళ్ళు చేసేటువంటి వాళ్ళు, పురుడు పోసేవాళ్ళు. సో కాబట్టి ఈ విధంగా మంత్రశాలలు కూడా వాళ్ళు వైద్యులతో సమానం. సో ఈ 2021 గాను నర్సెస్ని మంత్రశాలని వీళ్ళని సపోర్ట్ చేయాలి అనేది దీని యొక్క ఇతివృత్తంగా తీసుకోవడం జరిగింది. అలాగే ఓవరాల్గా 2020 ఏదైతే ఉందో ఈ 2020 నర్సు మరియు మంత్రశాని యొక్క అంతర్జాతీయ సంవత్సరం అని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంవత్సరం ఆరోగ్య సంస్థ ప్రకటించడం జరిగింది. ఓకే, నర్సు మరియు మంత్రశాని యొక్క అంతర్జాతీయ సంవత్సరం అని చెప్పేసి ఏ సంవత్సరాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ రీసెంట్గా ప్రకటించిందంటే 2020 ప్రకటించడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో నర్సు మరియు మంత్రశాని యొక్క అంతర్జాతీయ దినోత్సవం, నర్స్ అండ్ మిడ్వైఫ్స్ ఇంటర్నేషనల్ ఇయర్ అని దేన్ని పిలుస్తాం, 2020 పిలవడం జరుగుతుంది. అలాగే దీన్ని మనం జరుపుకునేది ముఖ్యంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ని స్థాపించినటువంటి రోజు ప్రకారంగా జరుపుకుంటున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటాం. దీన్ని స్థాపించింది 1948 ఏప్రిల్ 7 స్థాపించడం జరిగింది. వెర్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండి? ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది? సో దీని యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవాలో ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి టెడ్రోస్ అదనం ప్రజెంట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క డైరెక్టర్ జనరల్గా ఉన్నటువంటి వ్యక్తి టెడ్రోస్ అదనం, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో రీసెంట్గా మనకి ఈ COVID-19 వీటి కారణంగా ఎక్కువగా మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ న్యూస్లో ఉంది. సో ఈ నావెల్ కరోనా వైరస్ ఏదైతే ఉందో ఈ నావెల్ కరోనా వైరస్ కారణంగా వచ్చేటువంటి ఈ డిసీజ్ని టెక్నికల్గా COVID-19 అని చెప్పేసి ప్రకటించినటువంటి ప్రపంచ ఆరోగ్య సంస్థ. అలాగే COVID-19 మహమ్మారి అని చెప్పేసి ప్రకటించినటువంటిది కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ, పాండమిక్ అంట. ఓకే, సో మనం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే 7 జరుపుకుంటాం. సో నెక్స్ట్ అంతర్జాతీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూస్తే 4 మలయన్ పులి నాడియాకి కరోనా వైరస్ పాజిటివ్ రావడం జరిగిందండి. సో ఇది యాక్చువల్గా ఈ నాడియా అనేటువంటిది కేవలం 4 వయసు ఉన్నటువంటి మలయన్ పులి అండి. ఇది అమెరికా దేశంలో ఉండేటువంటి పులి. అమెరికా దేశంలోని న్యూయార్క్లో బ్రోంక్స్ అనేటువంటి ఒక జూలో ఈ పులి ఉంటుంది. బ్రోంక్స్ అనేటువంటి ఒక జూ. సో దీనితో పాటుగా ఒక 4 బిగ్ క్యాట్స్ కూడా ఇక్కడ ఉండేవి. సో అయితే ఈ బ్రోంక్స్ వీటిని చూసుకోవడానికి ఈ జూలో పనిచేసేటువంటి వ్యక్తి ఒక అతను ఉండేటువంటి వాడు. సో ఆ వ్యక్తికి రీసెంట్గా కరోనా వైరస్ పాజిటివ్ రావడం జరిగిందండి. కరోనా వైరస్ పాజిటివ్ అతనికి వచ్చింది. సో ఇతనికి కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఈ బ్రోంక్స్లో ఉన్నటువంటి ఈ మలయన్ ఆడపులి, ఇది మలయన్ పులి. సో ఈ మలయన్ ఆడపులి నాడియాని చూడడం జరిగింది. సో నాడియాని చూస్తే నాడియా కూడా ఇది ఎక్కువగా పొడి దగ్గు రావడం కానీ ఈ విధంగా కరోనా లక్షణాలు, దానికి సంబంధించిన కొన్ని లక్షణాలు దీంట్లో కనిపించినాయి. సో తర్వాత ఈ నాడియాకి టెస్ట్ చేస్తే ఇది కూడా కరోనా పాజిటివ్ అని చెప్పేసి తేలడం జరిగింది. సో మనకి యాక్చువల్గా జరిగేది ఏంటి, ఈ జంతువుల నుంచి మానవులకి కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియాలు కానీ వైరస్లు కానీ వచ్చి అనేక రకాలైనటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ విధంగా ఒక జంతువుకి మానవుడి కారణంగా ఈ వైరస్ అనేది సోకింది.
ఓకే. సో ఇక్కడ జూలో పనిచేసేటువంటి ఈ వ్యక్తి కారణంగా ఈ వైరస్ ఈ నాడియా అనేటువంటి పులికి సోకిందని చెప్పేసి వీళ్ళు నిర్ధారించడం జరిగింది. ఓకే, సో ఈ నాడియా అనేది ఏంటిది, పులి. అమెరికా దేశంలో న్యూయార్క్లో బ్రోంక్స్ జూలో ఉన్నటువంటి పులి. సో దీనికి రీసెంట్గా COVID-19 పాజిటివ్ రావడం జరిగింది. సో దీని మీద క్వశ్చన్ ఏ విధంగా మనం అడగొచ్చు అంటే, ఇటీవల వార్తల్లో చూసినటువంటి నాడియా అనేది ఈ క్రింది వాణిలో ఏమిటని చెప్పేసి మనల్ని అడగొచ్చు. సో నాడియా విచ్ ఇస్ అ వైరస్ ఆర్ విచ్ ఇస్ అ ఎనిమల్ విచ్ ఇస్ అ బోర్డ్ లేదా ఏదన్నా అంతరిక్ష కేంద్రం అని కానీ, ఈ విధంగా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. లేదా నాడియా అనేది ఈ కింది వాటిలో ఏ జంతువు అని కూడా మనం అడగవచ్చు. పులి అని, ఏనుగు అని చెప్పేసి, సింహం అని చెప్పేసి, ఈ విధంగా అడగవచ్చు. సో కాబట్టి ఇది పులి అండి. ఓకే, పులి న్యూయార్క్లోని బ్రోంక్స్ జూలో ఈ కరోనా వైరస్ పాజిటివ్గా దీన్ని రీసెంట్గా నిర్ధారించడం జరిగింది. సో నెక్స్ట్ జాతీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూస్తే, లైఫ్ లైన్ ఉడాన్ని ప్రారంభించిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ లైఫ్ లైన్ ఉడాన్ అనేది మనం తెలుసుకునే ముందు ముందుగా అసలు ఉడాన్ అంటే ఏమిటో చూద్దాం. ఉడాన్, ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఐడియా. ఉడే దేశ్క ఆమ్ నాగరిక్ అంటాం. ఉడే దేశ్క ఆమ్ నాగరిక్ అనేది ఉడాన్ యొక్క ఫుల్ ఫామ్. యు అంటే ఉడే, దేశ్క ఆమ్ నాగరిక. సో ఈ విధమైనటువంటి పథకాన్ని మన భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ పథకాన్ని దేనికోసం తీసుకొచ్చారు, మన భారతదేశం ఏదైతే ఉందో ఈ భారతదేశంలో రీజనల్గా మన భారతదేశీయంగా ఫ్లైట్స్ని తక్కువ ధరలకి అందించాలి, మన భారతదేశంలో ఇంటర్నేషనల్గా ఆపరేషన్లో లేనటువంటి కొన్ని ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎయిర్పోర్ట్స్ని అన్నిటికీ కూడా ఈ విధంగా కొన్ని ఫ్లైట్స్ని కనెక్ట్ చేసి ఆ ఫ్లైట్స్ ద్వారా మన భారతదేశంలో ఈ విధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కానటువంటి వాటి దగ్గర నుంచి వేరే దగ్గరికి ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ చేయాలి, ఈ విధంగా ప్రతి ఒక్క సామాన్య మానవులకి కూడా ఈ ఫ్లైట్ సర్వీసెస్ని అందించాలి అనేటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగిందండి, ఉడే దేశ్క ఆమ్ నాగరిక్. సో ఈ ఉడే దేశ్క ఆమ్ నాగరిక పథకాన్ని మనం తీసుకొచ్చినాం. సో దీంట్లో మ్యాక్సిమం కాస్టు 2,500 రూపీస్ అండి, ఒక టికెట్ మ్యాక్సిమం కాస్టు 2,500 రూపీస్. సో ఈ విధంగా మన భారతదేశంలో ఇప్పటికే 200కి పైగా దీనికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు. ఈ విధంగా ఈ ఫ్లైట్స్ అనేవి ఇప్పుడు రన్ అవుతూ ఉన్నాయి, ఉడే దేశ్క ఆమ్ నాగరిక్ పథకం. ఓకే, సో ఈ పథకాన్ని ప్రారంభించింది 2017 ఏప్రిల్ 27వ తేదీన మన భారత ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఎందుకు ప్రారంభించారు, మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రాంతీయ రూట్లలో చౌక ధరలకి విమానయాన సేవల్ని అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ఉడే దేశ్క ఆమ్ నాగరిక్ అనేటువంటి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ పథకం కింద మొట్టమొదటి ఫ్లైట్ని సిమ్లా నుంచి ఢిల్లీకి తీసుకువెళ్ళడం జరిగిందండి. మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ సిమ్లాలో దీన్ని ప్రారంభించారు. సిమ్లా నుంచి ఢిల్లీకి మొట్టమొదటి విమానం ఈ పథకం కింద వెళ్ళింది. సో అదేవిధంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అదే రోజు కడప నుంచి హైదరాబాద్కి ప్రారంభించడం జరిగింది. నాందేడ్ నుంచి హైదరాబాద్ సెక్టార్లో కూడా ఈ విధంగా ఈ సర్వీసులని ప్రారంభించడం జరిగింది. సో ఈ విధంగా మన భారతదేశంలో పెద్దగా ఆదరణ లేనటువంటి ఒక 45 విమానాశ్రయాలు ఇప్పటికీ ఇంకా 200 వరకు ఉన్నాయి దీనికి సంబంధించిన విమానాశ్రయాలు. సో వీటన్నింటినీ కూడా ఈ విధంగా ఈ ఫ్లైట్ సర్వీసెస్ అందించడం జరుగుతుంది. సో ఈ దీని కింద యాక్చువల్గా 1 అవర్ వరకు ఉంటుంది ట్రావెలింగ్ టైం మొత్తం మన భారతదేశంలో. సో మ్యాక్సిమం కాస్ట్ వచ్చేసి 2,500 రూపీస్ అండి, మ్యాక్సిమం కాస్ట్ 2,500 రూపీస్తో దీన్ని అందించడం జరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా స్వల్ప మార్గాల్లో తక్కువ జనాభా ఉండేటువంటి మార్గాల్లో తక్కువ సీట్స్ ఉండేటువంటి ఈ విధంగా చిన్న చిన్న విమానాన్ని యూజ్ చేసి ఈ విధంగా ప్రోత్సహించాలి ప్రాంతీయ అనుసంధాన పథకంగా అని చెప్పేసి ఈ ఉడే దేశ్క ఆమ్ నాగరిక పథకాన్ని తీసుకొచ్చారు. సో ఈ విధంగా ఇది జరుగుతూ ఉంది. అయితే రీసెంట్గా 2020-2021 ఆర్థిక సంవత్సరానికి మన భారతదేశంలో 1వ తేదీన భారతదేశం యొక్క ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ బడ్జెట్లో ఈమె దీనికి అనుసంధానించి ఒక కొత్త పథకాన్ని మళ్ళా ప్రారంభించడం జరిగింది. సో ఆ పథకం పేరు కృషి ఉడాన్ అండి, కృషి ఉడాన్. సో ఇది యాక్చువల్గా మన భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఈ వ్యవసాయ ఉత్పత్తుల్ని మన భారతదేశంలో ఇతర ప్రాంతాలకి తీసుకువెళ్ళడానికి,
అదేవిధంగా మన భారతదేశం నుంచి ప్రపంచంలో ఇతర దేశాలకి తీసుకువెళ్ళడానికి కృషి ఉడాన్ అనేటువంటి పథకాన్ని ప్రారంభిస్తున్నట్టుగా ఈమె ప్రకటించుకుంది. కృషి ఉడాన్ అనేది దీనికి సంబంధించి దీనికి రిలేషన్ ఉన్నటువంటిది. ఇది వ్యవసాయ ఉత్పత్తుల్ని తీసుకెళ్లడానికి తీసుకొచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పథకం. సో ఇదే తరహాలో ఇప్పుడు మన భారతదేశంలో లైఫ్ లైన్ ఉడాన్ అని చెప్పేసి ఒక పథకాన్ని తీసుకురావు. ఇది ఒక కార్యక్రమం అని మనం చెప్పుకోవచ్చు, లైఫ్ లైన్ ఉడాన్. సో అంటే ఏంటి, సో మన భారతదేశంలో ఆల్రెడీ మనకి తెలుసు 21 డేస్ లాక్డౌన్ విధించున్నారు. మన భారతదేశంలో ఈ COVID-19 మహమ్మారి కారణంగా 21 రోజుల లాక్డౌన్ విధించున్నారు. సో 21 రోజుల లాక్డౌన్ లో ట్రావెలింగ్ అనేది మొత్తం కూడా ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అనేది ఆపివేయడం జరిగింది. సో ఇలాంటప్పుడు మన భారతదేశంలో COVID-19 కేసెస్ చాలా వస్తున్నాయి కాబట్టి ఈ విధంగా పర్వత ప్రాంతాల్లో కానీ కొండ ప్రాంతాల్లో కానీ వీటిలో చూస్తే ఈ మందులు వాళ్ళకి సరైనటువంటి టైంలో చేరలేనటువంటి పరిస్థితి. కాబట్టి కొండ ప్రాంతాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాఖండ్ కానీ జమ్మూ కాశ్మీర్ కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ ఇలాంటి కొండ ప్రాంతాల్లో పర్వత ప్రాంతాల్లో ఈ మెడిసిన్స్ని త్వరితగతిన అందించాలని చెప్పేసి దానికోసంగా ఈ మెడిసిన్స్ని అక్కడికి తీసుకెళ్లడం కోసంగా లైఫ్ లైన్ ఉడాన్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని రీసెంట్గా మన పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రారంభించడం జరిగిందండి. లైఫ్ లైన్ ఉడాన్, ఓకే, ఈ పథకం దేనికి సంబంధించింది, ఇప్పుడు ఈ లాక్డౌన్ టైంలో దానికి COVID-19 డిసీజ్ని ట్రీట్ చేయడానికి కావాల్సినటువంటి మెడిసిన్స్ని ఈ కొండ ప్రాంతాల్లో పర్వత ప్రాంతాల్లో ఇతర భారతదేశంలో మారుమూల ప్రాంతాలకి ఇలాంటి వాటికి తీసుకువెళ్ళడానికి ఇప్పుడు ఈ విధమైనటువంటి సర్వీస్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, సో లైఫ్ లైన్ ఉడాన్, విచ్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రజెంట్ మన భారతదేశం యొక్క పౌర విమానయాన మంత్రిత్వ శాఖ యొక్క రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి హర్దీప్ సింగ్ పురి. ఓకే, రైట్, సో హర్దీప్ సింగ్ పురి, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు ఈ టోటల్ కరెంట్ అఫైర్స్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ టోటల్ నోట్స్ నేను ఏదైతే స్లైడ్స్లో మీకు ఇస్తున్నానో ఈ నోట్స్ మీకు brainbudgeacademy.com వెబ్సైట్లో యూట్యూబ్ ట్యూటోరియల్స్ ఉంటుంది, అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఈ టోటల్ PDF నోట్స్ కూడా నేను మీకు ఇస్తున్నాను. అవి కాకుండా మీకు brainbudgeacademy.com వెబ్సైట్లో కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేయడం జరుగుతుంది. సో అవి కూడా మీరు తీసుకోవచ్చు. సో మీరు ఓన్ రైటింగ్తో ఈ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే దట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఆల్సో. ఎందుకంటే మీ ఓన్ రైటింగ్ మీకు అర్థమయ్యేటువంటి విధంగా మీరు ప్రిపేర్ చేసుకుంటారు కాబట్టి సో ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇంకా షార్ట్ పాయింట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ వన్ థింగ్ అండి, మీరు ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు దాన్ని ఇప్పుడు ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఎగ్జామ్ టైంలో కనుక ఆ బుక్ ఓపెన్ చేస్తే నో యూస్ అండి. మీరు ప్రిపేర్ చేసుకున్నటువంటి నోట్స్ని కూడా మీరు తరచూ రివైజ్ చేస్తూ ఉండాలి, అప్పుడే మీకు అది గుర్తుంటుంది. సో రివిజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే మంత్లీ మ్యాగజైన్ డౌన్లోడ్ అయ్యాక ఓపెన్ కావట్లేదు అంటున్నారు. సో మొబైల్లో మీరు మంత్లీ మ్యాగజైన్ డౌన్లోడ్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఆ డౌన్లోడ్ అయిన దాని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్స్లో నుంచి అది ఓపెన్ అవ్వదు. ఓకే, సో డౌన్లోడ్స్లో నుంచి అది ఓపెన్ అవ్వదు. అందుకని మీరు మీకు ఫైల్ మేనేజర్ ఉంటుంది కదా, సో ఫైల్ మేనేజర్లో అది ఎక్కడైతే సేవ్ అయ్యిందో అక్కడ నుంచి ఓపెన్ చేయండి. లేదా అడాబ్ PDF రీడర్ ఉంటుంది, అడాబ్ PDF రీడర్ ఉంటుంది కాబట్టి అడాబ్ PDF రీడర్ నుంచి ఓపెన్ చేస్తారంటే డైరెక్ట్గా ఇది ఓపెన్ అవుతుందండి. ఓకే, సో ఏప్రిల్ మంత్ మ్యాగజైన్, సో ఏప్రిల్ మంత్ ఈరోజు డేట్ ఎంత అండి, ఈరోజు 9. ఓకే, సో ఏప్రిల్ ఫుల్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత మీకు మే నెలలో ఏప్రిల్ మంత్లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ మే 1st వీక్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో మీకు ఇప్పటి వరకు రిలీజ్ చేసినటువంటి మ్యాగజైన్స్ మీరు కంప్లీట్గా చదవండి, ఆ మ్యాగజైన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, COVID-19కి వ్యతిరేకంగా పోరాటానికి సమాధాన సవాలని ప్రారంభించిన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ రిసోర్స్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. సో మన భారతదేశంలో ఈ COVID-19 మహమ్మారి ఏదైతే ఉందో దీనికి వ్యతిరేకంగా పోరాడడానికి ఈ COVID-19 మహమ్మారిని మన భారతదేశంలో లేకుండా చేయడానికి రీసెంట్గా మన భారతదేశం యొక్క హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మంత్రి సమాధాన్ అనేటువంటి ఒక సవాల్ని ప్రారంభించడం జరిగిందండి. సో ఈ సమాధాన్ అనేటువంటి సవాల్ని మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ AICTEతో కలిసి ఈ విధంగా ఒక మెగా ఆన్లైన్ ఛాలెంజ్గా దీన్ని ప్రారంభించారు. సో దీంట్లో ఏం చేస్తారంటే ఓవరాల్గా మన భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి వేరే వేరు ఉపాధ్యాయులు కానీ రీసెర్చర్స్ కానీ స్టార్టప్స్ కానీ మన భారతదేశంలో ఈ COVID-19 మహమ్మారిని లేకుండా చేయడానికి
తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తీసుకోవాల్సినటువంటి ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి వేరే వేరు రకాలైనటువంటి ఐడియాస్ ఈ సమాధానం అనేటువంటి మెగా ఆన్లైన్ ఛాలెంజ్ ద్వారా షేర్ చేయడం జరుగుతుంది. సో షేర్ చేస్తే ఆ ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేసి ఈ విధంగా COVID-19 డిసీజ్ని లేకుండా చేయాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది, 14th April లాస్ట్. సో ఈ విధంగా అప్లికేషన్స్ ఉంటాయి ఈ సమాధానంలోకి మనం వెళ్తే. సో అక్కడ నుంచి అప్లికేషన్లో ఓవరాల్గా మన కొత్త కొత్త ఇనిషియేటివ్స్ కానీ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ వీటన్నిటి కూడా మెన్షన్ చేసి ఈ విధంగా మనం దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు మన భారతదేశం నుంచి అని చెప్పేసి ఇది చెప్పడం అన్నమాట. ఓకే, సో రీసెంట్గా మన మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ AICTEతో కలిసి ఈ విధంగా ఒక ఇన్నోవేషన్ సెల్, COVID-19కి వ్యతిరేకంగా సమాధానం అనేటువంటి మెగా ఆన్లైన్ ఛాలెంజ్ని ప్రారంభించడం జరిగింది. సమాధానం అనేటువంటిది ఇది ఒక మెగా ఆన్లైన్ ఛాలెంజ్. దీన్ని రీసెంట్గా ప్రారంభించినటువంటి మంత్రిత్వ శాఖ ఏమిటని అడగొచ్చండి. సో దీన్ని ప్రారంభించినటువంటి మంత్రిత్వ శాఖ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఈ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటీవల COVID-19కి వ్యతిరేకంగా పోరాడడానికి సమాధానం అనేటువంటి మెగా ఆన్లైన్ ఛాలెంజ్ని ఎవరితో కలిసి ప్రారంభించిందని కూడా అడగొచ్చు. సో ఇది ప్రారంభించింది ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్తో కలిసి ప్రారంభించడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మన భారతదేశంలో కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడానికి అండ్ ఓవరాల్గా మన ప్రభుత్వం తీసుకునేటువంటి వేరే వేరే చర్యలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇంకా సపోర్ట్ ఇవ్వడానికి ఆరోగ్య సంస్థలు, ఆరోగ్య సేవలు, ఆసుపత్రులు, ఇతర సేవలు వీటన్నింటిలో కూడా అందుబాటులో ఉంటూ అటువంటి చర్యలను ఇంకా శోధించి అభివృద్ధి చేయడానికి ఈ సమాధానం అనేటువంటి ఈ ఆన్లైన్ ఛాలెంజ్ని రీసెంట్గా తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా పౌరులకి అవగాహన కల్పించడం జరుగుతుంది. దీని ద్వారా వారిని ఇంకా జాగ్రత్తగా ఉండే విధంగా సోషల్ డిస్టెన్సింగ్ పాటించే విధంగా చర్యలు తీసుకోమని ప్రేరేపించడం జరుగుతుంది. సో ఏదైనా సవాల్ని ఎదుర్కోవడానికి కానీ అలాగే ఏదైనా సంక్షోభాలు వచ్చినప్పుడు వాటిని నివారించడానికి కానీ ప్రజలకి జీవనోపాధి పొందడానికి సహాయపడడం కానీ ఇలాంటివన్నీ కూడా ఈ సమాధాన కార్యక్రమంలో తీసుకునేటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలండి. సో AICTE చైర్మన్ అనిల్ సహస్రబుధే, AICTE యొక్క చైర్మన్ అనిల్ సహస్రబుధే ప్రజెంట్ AICTE యొక్క చైర్మన్, అలాగే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రజెంట్ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి. పీడిఎఫ్ ఆన్లైన్ క్లాసెస్ రావడం లేదు అంటే ఏంటండి? పీడిఎఫ్ ఆన్లైన్ క్లాసెస్ రావడం లేదండి. ఈ క్లాసెస్ యొక్క పీడిఎఫ్, ఈ క్లాసెస్ యొక్క పీడిఎఫ్ మీకు brainbuzzacademy.com యూట్యూబ్ ట్యూటోరియల్స్ లో ఉంటుంది, యూ కెన్ డౌన్లోడ్. ఎస్, నెక్స్ట్ కరెంట్ అఫైర్, స్వస్థ్ కే సిపాహి డెలివర్స్ ఎసెన్షియల్ మెడిసిన్స్ అండర్ PM BJP. సో పిఎం బీజేపీ అనేది మన భారతదేశంలో దీనికి జనౌషధాలు ఏవైతే ఉంటాయో జనౌషధాలు వీటిని జెనరిక్ మెడిసిన్స్ని అందించడం కోసంగా తీసుకొచ్చినటువంటి ఒక పథకం అండి. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన అంటాం, ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన. దీన్ని మన భారత ప్రభుత్వం మన భారతదేశంలో జెనరిక్ మెడిసిన్స్ని అందించడానికి తీసుకొచ్చినటువంటి ఒక పథకం. సో జెనరిక్ మెడిసిన్స్ అంటే ఏంటంటే, యాక్చువల్గా మనం కొన్ని మెడిసిన్స్ని బయట మెడికల్ షాప్లో కొంటూ ఉంటాం. ఆ మెడికల్ షాపుల్లో ఉండేటువంటి ఆ మెడిసిన్స్కి ఆ మెడిసిన్స్ మీద ప్యాకెట్స్ మీద ఆ పర్టికులర్ బ్రాండ్ ఉంటుంది. సో ఆ బ్రాండ్ కారణంగా ఆ మెడిసిన్స్ని చాలా ఎక్కువ కాస్ట్కి అమ్ముతూ ఉంటారు. బట్ ఇక్కడ జనరిక్ మెడిసిన్స్కి వచ్చేసరికి ఏంటంటే, ఆ జనరిక్ మెడిసిన్స్ మీద ఈ విధంగా బ్రాండ్ నేమ్ ఉండదు. సో బ్రాండ్ నేమ్ ఉండదు కాబట్టి చాలా తక్కువ కాస్ట్కి అవి మనకి లభ్యమవుతూ ఉంటాయి. సో ఈ విధంగా తక్కువ కాస్ట్కి లభ్యమైనా కూడా ఈ మామూలుగా బ్రాండెడ్ మెడిసిన్స్ ఏ విధమైనటువంటి పవర్ ఉంటుందో వాటిలో ఏ విధంగా అవి వర్క్ అవుతాయో అదే విధంగా ఇవి కూడా వర్క్ అవుతాయి. సో ఓవరాల్గా వర్క్లో మాత్రం డిఫరెన్స్ ఉండదు, పవర్లో మాత్రం డిఫరెన్స్ ఉండదు, జస్ట్ బ్రాండ్ ఉంటుంది. సో కాబట్టి మన భారతదేశంలో జనరిక్ మెడిసిన్స్ని చాలా తక్కువ కాస్ట్కి అందించవచ్చు ప్రజలకి. సో కాబట్టి ఈక్వల్గా దాంతో పాటుగా వర్క్ చేస్తాయి కాబట్టి ఈ జనౌషధి కేంద్రాలను ఏర్పాటు చేసి జనౌషధి కేంద్రాల ద్వారా మన భారతదేశంలో ఈ విధంగా జనరిక్ మెడిసిన్స్ని అందిస్తున్నారు. సో ఈ ప్రధానమంత్రి జనౌషధి కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది దీనికోసంగా. సో దీని కింద ఉండేది స్వస్థకి సిపాహి అనేది ఒక కార్యక్రమం అండి, స్వస్థకి సిపాహి ఆఫ్ ప్రధానమంత్రి జనౌషధి కేంద్ర. సో ఇప్పుడు ఈ స్వస్థకి సిపాహి ద్వారా మన భారతదేశంలో COVID-19 ఇప్పుడు 21 డేస్ లాక్డౌన్ విధించున్నారు కాబట్టి ఎవరు కూడా బయటికి రాకూడదు కాబట్టి అందరూ కూడా సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి కాబట్టి ఈ టైంలో వేరు వేరు రకాలైనటువంటి పేషెంట్లు కానీ అదేవిధంగా పెద్దవారు ఎవరైతే ఉంటారో
ఏజ్డ్ పీపుల్ ఇలాంటి వారికి ఎసెన్షియల్ సర్వీసెస్ లైక్ వాళ్ళ ఇంటికి మెడిసిన్స్ ని అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ స్వస్థకి సిపాహిని రీసెంట్ గా తీసుకురావడం జరిగింది. స్వస్థకి సిపాహి, దీని ద్వారా మన భారతదేశంలో ఉన్నటువంటి వేరే వేరు పేషెంట్స్ కానీ అలాగే ఆ వృద్ధులు ఎవరైతే ఉంటారు వృద్ధులకు కానీ వాళ్ళ యొక్క ఇంటి వద్దకే మెడిసిన్స్ ఈ కార్యక్రమం కింద అందించడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ లాక్డౌన్ టైంలో వీటిని అందించాలి, తక్కువ ప్రైసెస్ కి వీళ్ళకి అందించాలి ఇంటి వద్దకి అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అండ్ ప్రధానమంత్రి జన ఔషధి కేంద్ర విను, మన భారతదేశంలో ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాసిటికల్స్, మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ భారత ప్రభుత్వం కింద బ్యూరో ఆఫ్ ఫార్మా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఆఫ్ ఇండియా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే, మనం ఆల్రెడీ చెప్పుకున్న మన భారతదేశంలో ఈ జెనరిక్ మెడిసిన్స్ ని చాలా తక్కువ కాస్ట్ కి అందించాలనేటువంటి ఉద్దేశంతో క్వాలిటీ అఫోర్డబుల్ హెల్త్ కేర్ మన భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ప్రొవైడ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పథకం ప్రధానమంత్రి జనౌషధి పథకం. ప్రధానమంత్రి జనౌషధి కేంద్రాలు దీని కింద ఏర్పాటు చేసి ఈ విధంగా ఈ మెడిసిన్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ డిక్లేర్స్ డిజిటల్ లాకర్ యాజ్ నేషనల్ అకాడమిక్ డిపాజిటరీ. సో మన భారతదేశంలో డిజీ లాకర్ అనేది ఇంతకుముందు తీసుకురావడం జరిగింది. సో ఈ డిజీ లాకర్ అనేది మన భారతదేశంలో క్లౌడ్ బేస్డ్ మీద నడిచేటువంటి చాలా సెక్యూరిటీ ఉన్నటువంటి సేఫ్ అయినటువంటి డిజీ లాకర్ అండి. సో దీంట్లో ఏం చేస్తారు, డిజీ లాకర్లో మనం ఈ డిజీ లాకర్ యాప్ అనేది మనకు ఉంటుంది ప్లేస్టోర్లో, దీన్ని డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మనం రిజిస్టర్ అయ్యి మనకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో దీంట్లో సేవ్ చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ కానీ, మన బర్త్ సర్టిఫికేట్స్ కానీ, ఓటర్ ఐడి కార్డ్స్ కానీ, పాన్ కార్డ్స్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, అలాగే ఇతర ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కానీ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ, వీటన్నిటినీ కూడా దీంట్లో మనం ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో స్టోర్ చేసుకోవచ్చు. దానికోసంగా మన భారతదేశంలో డిజీ లాకర్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ డిజీ లాకర్ని ఇప్పుడు మన భారతదేశం యొక్క మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నేషనల్ అకాడమిక్ డిపాజిటరీ అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. నేషనల్ అకాడమిక్ డిపాజిటరీ అంటే మన భారతదేశంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అయితే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి మన భారతదేశం యొక్క మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక సూచన చేయడం జరిగింది. సో దీని ప్రకారంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ అకాడమిక్ డిపాజిటరీ ఈ పర్మనెంట్ స్కీమ్ అని చెప్పేసి ఈ డిజీ లాకర్ కింద దీన్ని శాశ్వతమైనటువంటి పథకం ఉంది. నేషనల్ అకాడమిక్ డిపాజిటరీ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి దానికి చెప్పింది. అంటే ఏం చేస్తారు, ఇక ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించి వాళ్ళ యొక్క అకాడమిక్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ కానీ, అలాగే వాళ్ళ యొక్క వెరిఫికేషన్ కానీ, వాళ్ళకి వచ్చినటువంటి అకాడమిక్ అవార్డ్స్ కానీ, సో వీళ్ళ కోసంగా స్టూడెంట్ అవార్డ్స్, స్టూడెంట్స్ అకౌంట్స్ దీంట్లో క్రియేట్ చేసి వేరే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం కానీ, వాళ్ళకి ఓవరాల్గా వచ్చినటువంటి డాక్యుమెంట్స్ దాంట్లో స్టోర్ చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఈ విధంగా నేషనల్ అకాడమిక్ డిపాజిటరీ కింద ఈ డిజీ లాకర్లో చేయడం జరుగుతుంది. సో కాబట్టి దీన్ని రీసెంట్గా ప్రకటించడం జరిగింది, డిజీ లాకర్, విచ్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కరెంట్ఫై చూస్తే, 2024 సంవత్సరం నాటికి చంద్రునిపై ఆర్టిమిస్ బేస్ క్యాంప్ కోసం ప్రణాళికని ఆవిష్కరించిన నాసా. సో ఈ ఆర్టిమిస్ అనేది యాక్చువల్గా చంద్రుని మీద మన మానవులు నివసించడానికి ఏర్పాటు చేసుకోబోతున్నటువంటి ఒక క్యాంప్ అండి. సో దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్లీ అమెరికా దేశానికి చెందినటువంటి అంతరిక్ష సంస్థ నాసా, మన భారతదేశానికి చెందినటువంటి అంతరిక్ష సంస్థ ఇస్రో ఎలాగో, అదేవిధంగా అమెరికా దేశానికి చెందినటువంటి అంతరిక్ష సంస్థ నాసా. సో ఈ నాసా రీసెంట్గా ఒక 13 పేజీలతో ఒక డాక్యుమెంట్ని ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఈ డాక్యుమెంట్ ఏంటంటే, 2024 సంవత్సరం నాటికి ఇది మరలా చంద్రుని మీదకి మనుషుల్ని పంపించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. సో అయితే ఈసారి చంద్రుని మీదకి యాక్చువల్గా ఇంతకుముందు పంపించున్నారు, చంద్రుని మీద కాలు మోపినటువంటి మొట్టమొదటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మనకు తెలుసు, హీస్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో అదేవిధంగా నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారంటే, ఈ చంద్రుని మీదకి యాక్చువల్గా ఈ చంద్రుని మనం తీసుకుంటే చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం మనకి ఎప్పటికీ కూడా కనిపించదు భూమి మీద నుంచి. ఈ దక్షిణ ధ్రువంలోకి, దక్షిణ ధ్రువం మీదకి సూర్యకిరణాలు పడవు. సో కాబట్టి ఈ దక్షిణ ధ్రువం, చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం అనేది ఎప్పుడు కూడా చీకటిగా ఉంటుంది. సో అక్కడ ఎక్కువ చీకటిగా ఉంటుంది కాబట్టి అక్కడ నీరు కానీ జీవం కానీ ఉండేదానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనం భావిస్తున్నాం. సో కాబట్టి అక్కడ వెళ్ళి ఒక 1 or 2 మంత్స్ ఉండాలి,
వన్ ఆర్ టూ మంత్స్ ఉంటే ఓవరాల్ గా అక్కడ వాతావరణం కానీ మొత్తం కూడా ఏ విధంగా ఉంది, అదే విధంగా స్పేస్ లో ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా ఉండేదానికి అవకాశం ఉందని చెప్పేసి దాని గురించి ఐడియా వస్తుంది అని చెప్పేసి 2024 నాటికి చంద్రుడి మీద ఆర్టిమిస్ అనేటువంటి బేస్ క్యాంప్ కి సంబంధించిన ప్రణాళికని రీసెంట్ గా నాసా ఆవిష్కరించడం జరిగింది. సో ఈ విధంగా దీన్ని ఆవిష్కరించింది 2024 నాటికి చంద్రుని దక్షిణ ధ్రువం మీద మొట్టమొదటి మానవ స్థావరం. ఇది ఆర్టిమిస్ అనేది మానవ స్థావరం చంద్రుని మీద 2024 నాటికి దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నాసా భావిస్తుంది. 2024 చంద్రుని పైకి దిగేటువంటి మిషన్ ని అంతరిక్ష సంస్థ ఎలా సాధిస్తుందో ఆ సారాంశాన్ని నాసా యొక్క సస్టైనబుల్ లూనార్ ఎక్స్ప్లోరేషన్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక నివేదికని రీసెంట్ గా విడుదల చేయడం జరిగింది. ఈ సస్టైనబుల్ లూనార్ ఎక్స్ప్లోరేషన్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి నివేదికలో దీని గురించి క్లియర్ గా చెప్పారు. సో ఈ విధంగా చంద్రుని మీదకి ఇప్పుడు వెళ్ళి అక్కడ ఉండడం వలన యూజ్ ఏంటంటే, మన భూమి తర్వాత నెక్స్ట్ జీవం ఉండేదానికి అవకాశం ఉంది ఈ గ్రహం మీద అని మనం భావిస్తున్నటువంటి గ్రహం మార్స్ అండి, అంగారక గ్రహం. సో కాబట్టి ఇప్పుడు చంద్రుని మీద కొన్ని రోజులు 1 మంత్ 2 మంత్స్ కనుక ఈ విధంగా ఉంటే అక్కడ మొత్తం కూడా ఏ విధంగా ఉందో క్లియర్ గా అర్థమవుతుంది స్పేస్ లో ఏ విధంగా ఉంది అనేది. సో కాబట్టి నెక్స్ట్ మార్స్ మీదకి అంగారక గ్రహం మీదకి వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళు భావిస్తున్నారు. సో కాబట్టి అంగారక గ్రహం మీదకి వెళ్ళడానికి ఈజీ అవుతుందని చెప్పేసి ఈ విధంగా వీళ్ళు భావిస్తున్నారు. సో కాబట్టి నెక్స్ట్ వీళ్ళు 2024 తర్వాత నెక్స్ట్ అంగారక గ్రహం మీదకి కూడా మనుషుల్ని పంపించాలని చెప్పేసి దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. సో నాసా యొక్క ఫుల్ ఫామ్ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. దీని యొక్క ప్రజెంట్ అడ్మినిస్ట్రేటర్ గా ఉన్నటువంటి వ్యక్తి జిమ్ బ్రెడెన్స్టైన్ అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉంటుంది, వాషింగ్టన్ డీసీ. సో నెక్స్ట్ అపాయింట్మెంట్స్ అండ్ రిజైన్స్ రిలేటెడ్ క్వాలిఫై చూస్తే నాస్కామ్ యొక్క కొత్త చైర్మన్ గా యుబి ప్రవీణరావుని ఇటీవల నియమించడం జరిగింది. నాస్కామ్ అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ అంటారు. అంటే ఇది మన భారతదేశంలో లాభాపేక్ష లేనటువంటి ఒక పరిశ్రమల సంఘం అండి నాస్కామ్ అనేది. సో ఈ నాస్కామ్ యొక్క ప్రస్తుత చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి దీనికి ఓవరాల్ గా ప్రజెంట్ చైర్మన్ గా ఉన్నటువంటి కేశవ్ మురుగేష్ స్థానంలో రీసెంట్ గా యుబి ప్రవీణ్ రావుని 2020-2021 గాను ఈ నాస్కామ్ యొక్క చైర్మన్ గా నియమించడం జరిగింది. సో ఇతనితో పాటుగా యాక్సెన్సర్ ఇండియా యొక్క చైర్మన్ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నటువంటి రేఖా ఎం మీనాన్ని ఈ పరిశ్రమ ఈ సంస్థకి వైస్ చైర్పర్సన్ గా నియమించడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ప్రెసిడెంట్ దేవ్జానీ ఘోష్ ని కూడా ప్రెసిడెంట్ గా ఇక్కడ నియమించడం. సో కాబట్టి వీళ్ళంతా కూడా 2025 విజన్ కోసం దీంట్లో వర్క్ చేయడం జరుగుతుంది. సో నాస్కామ్ ని స్థాపించింది 1988 మార్చి 1. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో ఉంటుంది. సో నెక్స్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్ రిలేటెడ్ క్వాలిఫై చూస్తే ట్విట్టర్ సిఇఓ ప్లెడ్జెస్ 1 బిలియన్ టు కంబాట్ కోవిడ్-19 పాండమిక్. సో ఈ కోవిడ్-19 మహమ్మారి ఏదైతే ఉందో దీన్ని ఛేదించడానికి ట్విట్టర్ యొక్క సిఇఓ రీసెంట్ గా $1 బిలియన్ డొనేట్ చేయడం జరిగింది. సో ట్విట్టర్ యొక్క సిఇఓ పేరు జాక్ డోర్సే అండి, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ట్విట్టర్ యొక్క సిఇఓ జాక్ డోర్సే. సో ఈయన మన ప్రపంచవ్యాప్తంగా ఈ కోవిడ్-19 మహమ్మారితో పోరాడుతున్నటువంటి వేరు దీనికి సంబంధించినటువంటి చారిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ చారిటీస్ కి $1 బిలియన్ డొనేట్ చేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. ఓకే, ట్విట్టర్ సిఇఓ జాక్ డోర్సే $1 బిలియన్ ఈయన రీసెంట్ గా డొనేట్ చేయడం జరిగింది. అండ్ సమ్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ గైస్. సో ఎంసీక్యూస్ అండ్ క్విజెస్ అంటున్నారు. సో మనం ఆల్రెడీ ఎంసీక్యూస్ దీనికి సంబంధించిన క్విజెస్ చేస్తూ ఉన్నాం డైలీ క్లాసెస్ లోనే. యూ కెన్ ఫాలో దీస్. ఓకే, yeah, please answer first question. Which Indian non-governmental organization wins $1.5 million Skoll award for social entrepreneurship? Samajika entrepreneurship kosanga recent ga $1.5 million la viluvainatvanti Skoll award vijetiga ee kindi vallu evaru nilcharu? Kiran, Arman, Being Human, Asha. This is a non-governmental organization. ఇస్ పర్ఫెక్ట్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అర్మాన్ అనేది మన భారతదేశం చెందిన నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇది రీసెంట్ గా స్కోల్ అవార్డుని పొందడం జరిగింది. సో ఈ స్కోల్ అవార్డు కింద వీళ్ళు ఈ అవార్డుని పొందినందుకు $1.5 మిలియన్ US
ఇన్వెస్ట్మెంట్ గా ఇవ్వడం జరుగుతుంది. సో బి ఇస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఫర్ మైన్ అవేర్నెస్ అండ్ అసిస్టెన్స్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ డే. అంతర్జాతీయ ఘని దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు, ఘని అవగాహన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? April 2, April 4, April 1, April 6. అంతర్జాతీయ ఘని అవగాహన దినోత్సవం ఇస్ పర్ఫెక్ట్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. April 4 మనం ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా అంతర్జాతీయ ఘని అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. నెక్స్ట్ ది అసోసియేషన్స్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ స్టార్టెడ్ విచ్ ఇనిషియేటివ్ టు సపోర్ట్ గవర్నమెంట్ ఎఫర్ట్స్ టు ఫైట్ కరోనా వైరస్. భారత ప్రభుత్వం కరోనా వైరస్తో పోరాడడానికి తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సపోర్ట్ చేయడానికి ఇటీవల భారతదేశం యొక్క సివిల్ సర్వెంట్స్ అసోసియేషన్ ఏ కింది వాళ్ళు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది? గో కరోనా, కరోనా, కరోనా కేర్ అండ్ కరోనా హెల్త్. ఎస్ పర్ఫెక్ట్ అండి. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. కరోనా కరోనా అనేటువంటి ఒక ఇనిషియేటివ్ని వీళ్ళు ప్రారంభించడం జరిగిందండి. April 4 దీన్ని ప్రారంభించారు. కరోనా అంటే ఏంటంటే సివిల్ సర్వీసెస్ అసోసియేషన్స్ రీచ్ టు సపోర్ట్ న్యాచురల్ డిజాస్టర్స్. సివిల్ సర్వీసెస్ అసోసియేషన్స్ రీచ్ టు సపోర్ట్ న్యాచురల్ డిజాస్టర్స్. సో దీంట్లో ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళు దీంట్లో ఉంటారు, సివిల్ సర్వెంట్స్ అంతా కూడా. సో వీళ్ళు ఇప్పుడు మన భారత ప్రభుత్వం COVID-19 మహమ్మారితో పోరాడడానికి తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో దానికి వీళ్ళు ఇంకా సపోర్ట్ చేసి ఇంకా న్యూ ఇనిషియేటివ్స్ని తీసుకురావడం జరుగుతుంది. సో బి ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ది మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ శ్రీ సంజయ్ ధోత్రి లాంచ్డ్ విచ్ ప్రోగ్రామ్ దట్ ఎయిమ్స్ టు వర్క్ ఆన్ సొల్యూషన్స్ ఫర్ COVID-19. సో COVID-19 మహమ్మారిని ఛేదించడానికి సమాధానాల కోసం ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సంజయ్ ధోత్రి ఈ కింది వాళ్ళు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు? ఆప్షన్స్ ఆప్షన్ ఏ హ్యాక్ ద డిజాస్టర్ ఇండియా, ఆప్షన్ బి హ్యాక్ ద COVID-19 ఇండియా, ఆప్షన్ సి హ్యాక్ ద కరోనా ఇండియా, ఆప్షన్ డి హ్యాక్ ద క్రైసిస్ ఇండియా. ఎస్ పర్ఫెక్ట్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. హ్యాక్ ది క్రైసిస్ ఇండియా. సో దీని గురించి మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. సో డి ఇస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ది నేషనల్ హెల్త్ అథారిటీ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ విచ్ కంపెనీ టు ప్రొవైడ్ డెడికేటెడ్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ టు ది హెల్త్ కేర్ వర్కర్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రీటింగ్ COVID-19 పేషెంట్స్. COVID-19 రోగులకి చికిత్స అందించడం కోసంగా పనిచేస్తున్నటువంటి ఆరోగ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం కోసంగా నేషనల్ హెల్త్ అథారిటీ ఇటీవల ఈ కింది వాళ్ళలో దేనితో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్స్ ఆప్షన్ ఏ మేక్ మై ట్రిప్, ఆప్షన్ బి టాటా మోటార్స్, ఆప్షన్ సి ఓలా క్యాబ్స్, ఆప్షన్ డి ఊబర్ ఇండియా. ఎస్ పర్ఫెక్ట్. సో ఇది కూడా మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, ఊబర్ ఇండియా. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫోకాస్ట్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ టు స్లో 1% ఇన్ 2020-21. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎంత నమోదు అవుతుందని ఇటీవల ఆసియా అభివృద్ధి బ్యాంకు చెప్పింది. 5.1%, ఆప్షన్ బి 5%, ఆప్షన్ సి 4%, ఆప్షన్ డి 4.5%. ఎస్ పర్ఫెక్ట్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 4%. రీసెంట్గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అవుట్లుక్ రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. అవుట్లుక్ రిపోర్ట్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మన భారతదేశం వృద్ధి రేటు 4% నమోదవుతుందని చెప్పేసి ఇది అంచనా వేసి చెప్పడం జరిగింది. అయితే 2021-2022 ఆర్థిక సంవత్సరంలో మాత్రం 6.2% ఇది నమోదవుతుందని చెప్పేసి ఆసియా అభివృద్ధి బ్యాంకు చెప్పింది. నెక్స్ట్, ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రీసెంట్లీ డెలివర్డ్ 6.2 మిలియన్ టన్స్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ టు విచ్ కంట్రీ అండర్ ఆపరేషన్ సంజీవని. ఆపరేషన్ సంజీవని కింద భారత వాయుదళం 6.2 మిలియన్ టన్నుల ముఖ్యమైనటువంటి మందుల్ని ఈ కింది వాళ్ళు ఏ దేశానికి చేరవేసింది? శ్రీలంక, మాల్దీవ్స్, బంగ్లాదేశ్, పాకిస్తాన్.
ఎస్ పర్ఫెక్ట్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, మాల్దీవుల దేశానికి పంపించడం జరిగింది. సో మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం, బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ది ఫీఫా హ్యాస్ పోస్ట్ పోన్డ్ ది అండర్ 17 ఉమెన్స్ వరల్డ్ కప్ టు నవంబర్ 2020. ది అండర్ 17 ఉమెన్స్ ఫీఫా వరల్డ్ కప్ వాజ్ షెడ్యూల్ టు బి కండక్టెడ్ ఇన్ విచ్ కంట్రీ? సో 2020 నవంబర్లో జరగనున్నటువంటి అండర్ 17 మహిళల ప్రపంచ కప్ని రీసెంట్గా ఫీఫా పోస్ట్ పోన్ చేసింది. అయితే ఇది ఎక్కడ జరగనుంది? నెక్స్ట్ పోస్ట్ పోన్ చేసి రీషెడ్యూల్ చేసిన తర్వాత దీన్ని ఎక్కడ నిర్వహించనున్నారు? జపాన్, చైనా, రష్యా, ఇండియా? ఎస్ పర్ఫెక్ట్. సో ఇది మన భారతదేశంలో జరగవలసి ఉంది, పోస్ట్ పోన్ చేశారు, ఇంకా న్యూ డేట్ ఇవ్వలేదు. తర్వాత కూడా దీన్ని మన భారతదేశంలో నిర్వహించబోతున్నారు. వరల్డ్ హెల్త్ డే సెలబ్రేటెడ్ ఆన్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ డేస్? ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఏప్రిల్ 7, ఏప్రిల్ 5, ఏప్రిల్ 12, ఏప్రిల్ 15? ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఎక్సలెంట్. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకునేది ప్రతి సంస్థ కూడా ఏప్రిల్ 7వ తేదీన జరుపుకుంటాం. సో జస్ట్ ఈ రోజు క్లాస్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఏ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఆన్ ఏప్రిల్ 5, 2020 ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూటెడ్ అన్ ఎంపవరింగ్ గ్రూప్ దట్ విల్ కోఆర్డినేట్ విత్ ఎన్జిఓస్, ప్రైవేట్ సెక్టర్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఫర్ కోవిడ్-19 రిలేటెడ్ రెస్పాన్స్ యాక్టివిటీస్. హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ దిస్ గ్రూప్? సో ఇటీవల మన భారతదేశంలో కోవిడ్-19 మహమ్మారి సంబంధించినటువంటి రెస్పాన్స్ యాక్టివిటీస్ కోసంగా గవర్నమెంట్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కానీ, ప్రైవేట్ సెక్టర్లో కానీ, అంతర్జాతీయ సంస్థలతో కానీ కోఆర్డినేట్ అవడానికి ఒక ఎంపవర్డ్ గ్రూప్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే దాని యొక్క చైర్మన్ ఎవరుంటున్నారు? సో ఆప్షన్స్, ఆప్షన్ ఏ అమితాబ్ కాంత్, ఆప్షన్ బి శశి తరూర్, ఆప్షన్ సి తరుణ్ విజయ్, ఆప్షన్ డి అనిల్ బాలుని. ఎస్ ఎక్సలెంట్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో దీని యొక్క చైర్మన్ అమితాబ్ కాంత్. సో అమితాబ్ కాంత్తో ఈ విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అమితాబ్ కాంత్ ఇస్ ఎక్సలెంట్ ప్రజెంట్ నీతి ఆయోగ్ యొక్క సిఇఓ. రైట్ గైస్, సో దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. సో తప్పకుండా 2 మినిట్స్ దీని మీద స్పెండ్ చేయండి. స్పెండ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఈ క్లాస్ మనకి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఎనీ క్వరీస్ యూ కెన్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, థ్యాంక్ యూ.